టాలీవుడ్ అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ ప్రిన్స్ మహేష్ వీరిద్దరి మధ్య సినిమాల పరంగా పోటీ తీవ్రంగానే ఉంటుంది. కానీ వ్యక్తిగత విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా ఫ్రెండ్లీగా ఉండటం కనిపిస్తుంది. ప్రేక్షకులు మాత్రమే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అనుకుంటుంటారు. కానీ వాస్తవానికి హీరోలు స్నేహితులుగానే ఉంటారు. చాలా ఫంక్షన్లకు ఒకరినొకరు పిలుచుకోవడము ఆప్యాయతగా ఉండటం చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కూడా. ఇటువంటి సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకోవడం కూడా శుభపరిణామమే. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మహేష్ ఒక మంచి సలహా ఇచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా చర్చనీయాంశమైంది. ఇంతకీ పవన్కి ఏ విషయంలో ప్రిన్స్ సలహా ఇచ్చాడు అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తదుపరి చేసే సినిమాల దర్శకుల విషయంలో కాస్త కేర్ తీసుకోమని మహేష్ పవన్కు సలహా ఇచ్చాడట. కాటమరాయుడు సినిమా తర్వాత పవన్ కోలీవుడ్ హిట్ డైరెక్టర్ నేసన్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా నేసన్ దర్శకత్వం వహించి రిలీజ్ అయిన తమిళ సినిమా భారీ ఫ్లాప్ కావడంతో నేసన్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడట. ఆ దర్శకుడిని మారిస్తే బెటర్ అని కూడా సలహా ఇచ్చాడట. తమిళ్ వీరం చిత్రానికి రీమేక్గా రూపొందే ఈ సినిమా విషయంలో మహేష్ పవన్కు జాగ్రత్తలు సూచించాడు. ప్రిన్స్ ఇచ్చిన సలహాల సూచనలు పాటించి దర్శకుడిని మారుస్తాడా లేక వేరే ఏదైనా ఇతర మార్గాలను అన్వేషిస్తాడో వేచి చూడాలి. మొత్తానికి ఈ సినిమాను చేయడం కూడా విరమించుకుంటాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయాలపై ఒక క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.